2024 లో ఈ మూమెంట్ చిన్నగా స్టార్ట్ అయ్యింది. ఇవాళ 2023 కి వచ్చాం. 23/24 అవుతుంది. 30 ఇయర్స్ మూమెంట్ అన్న, 30 ఇయర్స్ మూమెంట్. ఈ మూమెంట్ లో ఎస్సీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలో మాదిగలకు అన్యాయం జరిగిందని అన్ని కమిషన్లు చెప్పినాయి. 1965లో ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి కమిషనరీ లోకూర్ కమిషన్ మాదిగలకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పింది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రామచంద్ర కమిషన్ అయితే అక్కడ అన్యాయం జరిగిందని చెప్పింది. తర్వాత కాంగ్రెస్ కమిషన్ వేసినా కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పింది. అన్న జనాభా మాకున్నది కానీ విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో మాదిగ జాతి వెనకబడిపోయిందనే విషయం కూడా రుజువైంది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మా వాటా మాకు దక్కాలి, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు సూత్రరీత్య వర్గీకరణకు అనుగుణంగా మాట్లాడినాయి, అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టో పెట్టినాయి, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు కూడా జరిగినాయి, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది. అన్నా కమిషన్ వేసింది కాంగ్రెస్ ఆనాడు, కమిషన్ రిపోర్ట్ అమలు చేసిన కాంగ్రెస్ కూడా ఆనాడు అమలు చేయకుండా మాదిగ జాతిని కొంత మోసం చేసింది. అన్నా ఇప్పుడు మీ ముందు పెడుతున్నాం మా ఆవేదన, అన్యాయం జరిగిన చరిత్ర మీ ముందు పెడుతున్నామన్నా దయచేసి డాక్టర్ బాబా అంబేద్కర్ ఏ సామాజిక నేతే కోరిండో దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు మేలు జరగాలని చెప్పి, అదే సమయంలో పండిట్ దీన్ దయాళ్ గారు ఏ అంత్యోదయ స్ఫూర్తినైతే అట్టడుగు పేదలకు సంక్షేమ పథకాలు అందాలనుకున్నారో అంత్యోదయ స్ఫూర్తి అయిన పండిట్ దీన్ దయాళ్ గారి స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అంత్యోదయ, అంబేద్కర్ జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది సామాజిక న్యాయం, ఈ రెండింటికి ప్రతిరూపమే వర్గీకరణ అనే డిమాండ్. ఈ వర్గీకరణ డిమాండ్ పరిష్కరిస్తానో మీరు అంత్యోదయను పూర్తిగా అమలు చేసే వాళ్ళు అవుతారు, అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయం కూడా అమలు చేసే వాళ్ళు అవుతారు. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఇది ఎవరికి అనుకూలం కాదు. పండిట్ దీనదయాల్ గారు చెప్పినట్టుగా ఈ దేశ సంక్షేమ పలాహలు అత్యంత పేదలకు అందాలి, చిట్ట చివరికి అందాలని ఆ మహానీయుడు దీనదయాల్ గారు చెప్పారు. అంబేద్కర్ జగ్జీవన్ రాములు ఈ దేశ రిజర్వేషన్ పలాహలు అందరికి అందాలని చెప్పి ఒకవైపు ఆ మహానీయులు చెప్పారు. ఆ మహానీయులు చెప్పినా అమలు జరగకపోవడం వల్లనే ఇంత అన్యాయం జరుగుతూ వచ్చింది. కనుక దీన్ని న్యాయం చేసే బాధ్యత మీ మీదే ఉన్నదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నా మీరు నిజాయితీ పరులు, సంకల్పరులు, మీరు అందరి దృష్టిలో గంభీరంగా కనిపిస్తారు, అందరి దృష్టిలో దృఢంగా ఉంటారు, కానీ మీ మనసు వెన్నపూస లాంటిదనే విషయం, మీ మనసు వెన్నపూస లాంటిదనే విషయం నేను ఒకసారి గమనించా. మీరు మీ గుండె గట్టిది, ఎన్నో అవాంతరాలను, ఎన్నో అడ్డంకులను, ఎన్నో నిందలను, ఎన్నో బెదిరింపులను మీరు ఎదుర్కొని ఈ స్థాయిలో నిలబడి దేశానికే కాదు ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే కాడికి మీరు వచ్చారు. అదే సమయంలో అంత గుండె నిప్పడం ఉన్నా కూడా మీ మనసు ఎంత వెన్నెలాంటిదో నేను ఒకనాడు పార్లమెంట్లో చూశాను. మనందరూ తెలుసు గులాం నబీ ఆజాద్ గారు, పార్లమెంటులో వీడ్కోలు తీసుకునే సమయంలో మీ వీడ్కోలు ప్రసంగంలో చిరకాల మిత్రుడిగా పనిచేసిన గులాం నబీ ఆజాద్ను గుర్తు చేసుకొని మీరు కన్నీరు తీసిందంటేనే మీరెంత మనసు ఎంత వెన్నెలాంటి మనసో అది రుజువు అయిపోయింది. చాలామంది మేము వాళ్ళకి వ్యతిరేకం వీళ్ళకి వ్యతిరేకం మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కానీ నా ముస్లిం పేద మహిళలు కాదుకున్నది మీరే. ఒక నాయకుడు కనీసం పార్లమెంట్ నుంచి పోతున్నారంటే భావోద్రేకానికి గురైంది మీరే, ఎప్పుడైనా ఆదుకునేది మీరే. ఒక మాట చెప్పాలంటే ఈ దేశాన్ని ఆదుకునే విషయంలో, ఈ దేశాన్ని కాపాడే విషయంలో, ఈ దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో మిమ్మల్ని మించిన మరో నాయకుడు ఈ దేశంలో లేడు, మళ్ళీ రాడనేసి కూడా మీరు మర్చిపోతాను.